హత్య ఘటనకు నిరసనగా మల్లాపూర్ గ్రీన్ హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రీన్ హిల్స్ అసోసియేషన్ మహిళలు మాట్లాడుతూ దిశ ఘటన అందరి హృదయాలను కదిలించింది అన్నారు. జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఎంతో కష్టపడి చదివి ఈరోజు ఈ మానవ మృగాలకు బలికావడం చాలా బాధాకరమన్నారు. ఈ హత్యలకు ప్రభుత్వం పోలీసు యంత్రాంగమే పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. మహిళలను హత్య చేయాలంటే ఒక భయం కలిగే విధంగా చట్టాలు రావాలని అన్నారు. ఆడవారికి గౌరవం ఇచ్చే ఈ దేశంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దారుణమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడ్డ వారిని ఎన్కౌంటర్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ హిల్స్ కాలనీ మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. కామాంధుల చేతిలోన కాలిపూడిదైనారా, కర్కశంగమిమ్ము చంపి కాలిపూర్తి చేశారా, కరుణ జాలి లేని కసాయి మూకలా చేతులు కాలిపూడిదైనారా. జోహార్ ప్రియాంకరెడ్డి. నా పేరు రాజరాజేశ్వరి. ఒక ఆడపిల్ల అర్ధరాత్రి బయట స్వతంత్రంగా నడవగలిగిన రోజున మనకు స్వాతంత్రం వచ్చింది అని చెప్పుకునేవాళ్ళం. మరి ఇప్పుడు మన స్వాతంత్రం వచ్చిందా లేదా? అలాంటి ఆడపిల్లలు ఏ విధంగా దారుణంగా ఎంత అన్యాయంగా అత్యాచారం చేయబడ్డారు. ఆఖరిసారి అమ్మాయి మాట్లాడే మాటలు వింటుంటే హృదయ విదారం అయిపోయింది అన్నమాట. అందుకని మన ఆడపిల్లలకి హక్కు కల్పించాలని చెప్తున్నారే గాని ఎక్కడ ప్రొటెక్షన్ వస్తుంది? మరి అమ్మాయి అంత ఇదిగా బాధపడుతున్నప్పుడు తల్లిదండ్రులు వెళ్లి మరి మా అమ్మాయి ఇట్లా ఇబ్బందిలో ఇరుక్కుంది అన్నప్పుడు వెంటనే రెస్పాండ్ అవ్వలేదనేది వినికిడి వస్తుంది. మరి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా కూడా మరి అలాంటి పరిస్థితి ఇంకా ముందు జరగకుండా ఉండాలి. మరి ఆడపిల్లలకి ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళని ఉరి తీస్తే గానీ మనకు మిగతా భవిష్యత్తులో ఇంకా అలాంటి పని జరగకుండా ఉండాలి. ఏదో ఇప్పుడు ఏంటంటే ఇట్లా ఏదో జరిగిపోయాయి, పోలీసులు అరెస్ట్ చేసేసారంటే అయిపోయింది, వాళ్ళ శిక్ష వేసేస్తారు. ఒక ఏడాది రెండేళ్లు మూడేళ్లు శిక్ష కాదు. ఇతర దేశాలతో కంపేర్ చేసుకోండి, ఇతర దేశాలతో ఎలాంటి ఇట్లాంటి అత్యాచారాలు జరిగినా కూడా ఉరి శిక్ష వాళ్ళకి డైరెక్ట్ గా కాల్చి చంపేస్తున్నారు, ఉరి శిక్ష వేసేస్తున్నారు. మనం అది ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి? మనం వాళ్ళని ఎప్పుడైతే ఉరి శిక్ష చేస్తారో మళ్లీ భవిష్యత్తులో ఇంకా అలాంటి పని జరగకుండా ఉంటుంది. ఉరి శిక్షే కాదు, వాళ్ళని దారుణంగా చంపేస్తే గాని భవిష్యత్తులో ఇంకా ఎవరు కూడా అమ్మాయిని ఆడపిల్లని అలా చేయకుండా ఉంటారు. ఉరి శిక్ష వేస్తే ఏదో వెంటనే చనిపోతారు. దారుణంగా చంపే మార్గం ఎత్తుకుని వాళ్ళని దారుణంగా చంపాలి. ఇంకా మళ్లీ మాట్లాడితే ఇమీడియట్ గా ఆన్ ది స్పాట్ వాళ్ళని చంపేటువంటి చట్టం తీసుకురావాలని మన మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చెప్పండి. కేంద్ర ప్రభుత్వం చేయగలుగుతుంటే చట్టాలు మార్పు తీసుకోవచ్చు, తీర్మానాలు తీసుకురావచ్చు, రాజ్యాంగాన్ని కూడా మార్పులు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి మనం ముందు మనం పోరాడాలి అని చెప్పేసి మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుతం ఇట్లాంటి సిచ్యుయేషన్స్ కి చిల్డ్రన్స్ కూడా ఎవరు సేఫ్ గా లేరు. ఇట్లాంటి సిచ్యుయేషన్స్ వల్ల పేరెంట్స్ కూడా బయటికి పంపించడానికి చాలా బాధపడుతున్నారు. అంతా ఓన్లీ బికాస్ ఆఫ్ లా విచ్ ఇస్ వీక్. అంటే మనం డీల్ చేస్తున్న కేసు చాలా వీక్ అని తెలియడం వల్ల ఇదంతా జరుగుతుంది. ఇదే కొంచెం స్ట్రిక్ట్గా చేస్తే కొంచెం అందరూ భయపడి ఇట్లాంటివి చేయకుండా ఉంటారు. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఉమెన్ టు క్యారీ అ పెప్పర్ స్ప్రే, ఆల్సో లెర్న్ టు ఫైట్. కాడికి వెళ్ళి ఎందుకంటే ఈ మధ్యలో చాలా అవుతుంది, మరి ఎందుకు దారుణము అని 9 నెలల పసిగుడ్డు కాడికి వెళ్ళి 50 ఏళ్ళ 60 ఏళ్ళ వృద్ధుల వరకు కూడా అన్యాయం జరుగుతుంది. అసలు ఎందుకు జరుగుతుంది? ఎందుకు పాడైపోతుండ్రు? మరి సెల్ ఫోన్ల వలననా, మరి ఇంకా మద్యం వలననా, మరి దేని వలనో కానీ చాలా దారుణం అవుతుండ్రు. అసలు మరి అట్లా కాకుండాలాగా మరి చట్టం కూడా చాలా నిర్ణయం తీసుకోవాలి. మరి భయం అనేది ఉండాలి, ఎందుకంటే మనం మానవ పుట్టుగా పుట్టినాము. ప్రతి ఒక్క జంతువుకి అసలుంటిది భయం ఉంటుంది. అంతకన్నా మనం క్రూరంగా తయారైపోతున్నారు. మరి మనుషుల మధ్యలో బ్రతుకుతున్నారా, అడవిలలో ఉన్నారా అర్థం చేసుకోకుండా చాలా పసిబిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు చాలా ఘోరంగా చేస్తున్నారు. ఆడపిల్ల బయటకు వెళ్తే తల్లిదండ్రులు నిద్ర పోకుండా ఉంటుండ్రు, ఎప్పుడు వస్తుందో బిడ్డ ఎప్పుడు వస్తుందో అని ఉంటుండ్రు. చిన్నగున్నప్పటి నుంచి పిల్లలకు కూడా భయం అనేది ఉంటుంది. మన తల్లిదండ్రులు కూడా మగపిల్లగాడు ఎంతసేపు పోయినా కానీ పట్టించుకోరు. ఆడపిల్ల పోతే మటుకు అయ్యో ఇంకా రాకపోయాను ఏదో టెన్షన్ బీపీ, అసలు ఎంతో వాళ్ళ వల్ల ఎంటి కష్టాలు పడి చదివిపిస్తారు, ఉండో లేకనో ఏదో అప్పులు చేసుకోనో ఎట్లనో చదివిపించి వాళ్ళను ఒక
స్థాయికి తెచ్చి ఎంత బిడ్డైనా 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు బిడ్డను పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రులు కూడా ఎంత ఘోరంగా ఏడుస్తారో, అసలు అది తలుసుకుంటే మనకే భయం వేస్తుంది. ఏ బిడ్డ కూడా అలా జరగకూడదు, ఎందుకంటే ఏ తల్లి అయినా కానీ ఆ వేదన జరగకూడదు. అలాంటిది రావద్దని నేను మరొకసారి అడుగుతున్న, గవర్నమెంట్ కూడా చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఏ బిడ్డ అయినా మన బిడ్డలాగానే భావించాలి. ఇవాళ ఆ బిడ్డకు జరిగింది, రేపు మన బిడ్డ కూడా జరగవచ్చు. అందుకని ఏ బిడ్డ కానీ జాగ్రత్తగా ఉండాలి. ఆడపిల్లలు కూడా చదువుతుండ్రు కాబట్టి మాకేందన్నట్టు కూడా వీళ్ళు కూడా ఉండకుండా తల్లిదండ్రి కూడా ఏది ఉన్నా కానీ ఒక ఫ్రెండ్స్ లాగా తల్లిదండ్రులు కూడా చెప్పాలి, ఇంకా బ్రదర్స్ కూడా చెప్పాలి. వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళది ఏదున్నా వేధించినా లవ్ చేయమన్నా అన్నా ఇంతకుముందు యాసిడ్ దాడులు జరిగినాయి, ఎన్నో చెప్పాలంటే అసలు ఇంకా సమయం సరిపోదు. అంత ఘోరంగా జరుగుతూనే ఉన్నాయి. కాదు కొద్ది రోజులు డూమ్ డామ్ డీమ్ డామ్ అనే న్యూస్లు కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ వింటున్నాం, కానీ అది మళ్ళీ కొద్ది రోజులకు మార్చిపోతున్నా మళ్ళీ మామూలు అవుతుంది. అలా జరగకూడదు. కఠినంగా వారిని మరి శిక్షిస్తారా, మరి వాళ్ళని అర్థం చేస్తారా, మళ్ళీ ఇంకొకరు భయపడాలి. ఆడపిల్లని కన్నెత్తి చూడాలంటే కూడా భయపడాలి. అలాగే చట్టం తీసుకురావాలని నేను చట్టాన్ని కోరుకుంటున్నా. మరి మన కాలనీ పెద్దలందరికీ కూడా అత్యాచారము ఆ పైన అత్య చూస్తూ ఉంటే అందరూ హృదయాలని కదిలివేస్తూ ఉంది. మనకే ఇంత బాధగా ఉంది అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంకా ఎంత బాధగా ఉంది. ఎందుకంటే తను లైఫ్ అంతా కూడా చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ఇంత స్టేజ్కి వచ్చినాక ఎవరో మానవ మృగాల చేతిలో బలైపోయి తను కానరాని లోకానికి వెళ్ళిపోయింది అని అంటే అసలుకి మనము ఇక్కడ ఏం జరుగుతుంది అనేది, ఈ గవర్నమెంట్ ఏం పట్టించుకుంటుంది అనేది కూడా. వస్తున్నాయి చట్టాలు చేస్తున్నారు కానీ అప్పుడు మందమే అయిపోతూ ఉంది. మళ్ళీ కొత్తగా తయారైతూనే ఉన్నారు. వాళ్ళకి లేడీస్ని చూస్తే, పిల్లల్ని చూస్తే, మహిళల్ని చూస్తే ఒక పులిని చూస్తున్నాము అన్న భయం అనేది ఒక చట్టం తీసుకురావాలి. బయట దేశాలలో మాత్రము 15 మినిట్స్లో కాల్చి చంపేశారు. మరి మన రాష్ట్రంలో మాత్రము ఆడవాళ్ళకి గౌరవం ఇచ్చే ఈ రాష్ట్రంలో ఎందుకు ఇంకా వెనకడుగు ముందడుగు వేస్తున్నారో తెలియదు. ఎవరైనా కానీ మహిళలమే కదా, ఎవరైనా కానీ ఆడవాళ్ళమే కదా. వాళ్ళ తల్లో చెల్లో ఎవరో కనిపిస్తే బయట వాళ్ళు కూడా అలాగే కనిపించారా? బయట వాళ్ళు ఎందుకు అంత ఆకృతిగా పడి మీద చంపేస్తున్నారు? దానికోసం అనేసి మనము ఇప్పుడు ఈ ర్యాలీ తీస్తున్నాం కాబట్టి దీన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళి గవర్నమెంట్ కూడా సీరియస్ యాక్షన్ తీసుకుని వితిన్ 15 మినిట్స్ 20 మినిట్స్ కాదు అదే రోజు కాల్చి చంపేయాలని మేము ఈ గ్రీన్ హిల్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి మహిళలు అందరూ అన్నలు మేమందరం కోరుకుంటున్నాము.